ఆక్వా రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం డిమాండ్ చేశారు. స్థానిక పొచ్చలపల్లి సుందరయ్య భవనంలో మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నో అష్ట కష్టాలు పడి పంట పండిస్తున్న రొయ్యలు చేపల రైతులు సరైన ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 100 కౌంట్ ఒక కేజీకి 180 నుంచి 190 రూపాయలు కూడా కొనే దిక్కు లేదని, కేజీ ఉత్పత్తికి 200 రూపాయల పైన ఖర్చు అవుతున్నప్పటికీ ధర మాత్రం చాలా తక్కువగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 100 కౌంట్ ధరని 240 రూపాయలుగా నిర్ణయించినప్పటికీ దానిని అమలు జరిపే తీరు కానీ పట్టించుకునే దాఖలాలు కానీ లేవని అన్నారు. ఎగుమతిదారులందరూ పాడిందే పాటగా తయారైందని, వారి ఇష్టారాజ్యంగా ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఈ పరిస్థితిని చూస్తుంటే ప్రభుత్వం ఎగుమతిదారులతో కుమ్మక్కైనట్లుగా కనిపిస్తోందని అన్నారు. తక్షణం 100 కౌంట్ ధరని 240 లేదా 250 రూపాయలు ధర కల్పించి ఆక్వా రైతుల్ని ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా చేపల రైతులు కూడా నష్టాల బాట పడుతున్నారని, కిలో 130 రూపాయల ధర కూడా లభించడం లేదని తెలిపారు. ఉత్పత్తి ఖర్చులు, మేత ఖర్చులు, ఇతర ఖర్చులు అన్నీ పెరిగిపోయాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం ఆక్వా రైతుల సమస్యలపై దృష్టి సారించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. వేల కోట్ల ఆదాయం పొందడమే కాదు, అందుకు కారణమైన రైతులను కూడా పట్టించుకోవాలని ఆయన కోరారు. కేంద్ర సంస్థ అయిన ఎంపడా ఈ మధ్యకాలంలో ఆక్వా రైతులను ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని, అది వ్యాపార సంస్థగా మారిపోయిందే తప్ప రైతుల సంస్థగా లేదని వ్యాఖ్యానించారు. ఎంపడా కూడా తన విధానాలను మార్చుకుని రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని బలరాం విజ్ఞప్తి చేశారు. ఎంతో కష్టపడి రొయ్యలు చేపలు పండిస్తున్నటువంటి ఆక్వా రైతులు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు. నష్టపోతున్నటువంటి ఆక్వా రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం ఆదుకోవాలని సిపిఎం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున రొయ్యల రైతులు ఎన్నో అష్టకష్టాలు పడి రొయ్యల్ని సాగు చేస్తున్నారు. 100 కౌంటు ఈ రోజున 180 రూపాయలు, 190 రూపాయలు కూడా కేజీ కొనేటువంటి దిక్కు లేదు. కేజీ ఉత్పత్తికి 200 రూపాయలు పైగా ఖర్చు అవుతుంది, కానీ ధర చూస్తే ఈ రోజున 100 కౌంటు ధర 180-190 మాత్రమే రైతులకి వస్తుంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 కౌంటు ధరని 240 రూపాయలుగా నిర్ణయించింది, కానీ దాన్ని అమలు జరిపే యంత్రాంగం కానీ, ప్రభుత్వం పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు కానీ లేవు. ఫలితంగా రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎగుమతిదారులందరూ కూడా పాడిందే పాటగా తయారైంది, వారి ఇష్టారాజ్యంగా తయారైంది. వారు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. చూస్తే ప్రభుత్వం కూడా ఎగుమతిదారులతో కుమ్మక్కైనట్టుగా కనిపిస్తుంది, రైతుల్ని నష్టపరుస్తుంది. ఒకవైపునేమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో జిల్లాలో నీలి విప్లవం, ఆక్వా రైతులను పట్టించుకుంటాం అని ప్రకటనలు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యం వస్తుంది, కానీ ఆక్వా రైతుల కష్టాలను మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, వాళ్ళని గాలికి వదిలేస్తున్నాయి. ఈ రోజున ఒకవైపునేమో నాణ్యమైన సీడు దొరక్క నష్టపోతున్నారు. ఫీడ్లు కూడా చాలా రకాల్లో నాణ్యంగా ఉండట్లేదు, దానివల్ల నష్టపోతున్నారు. పైగా ఫీడ్ ధర 10 టన్నులు 170,000 రూపాయల నుంచి 230,000, 240,000కి ధర పెరిగిపోయింది. రెండో వైపునేమో కరెంటు ఇస్తామన్నటువంటి సబ్సిడీనేమో చాలామందికి ఈ రోజుకి కూడా వర్తింపజేయట్లేదు, కరెంటు రేట్లు కూడా విపరీతంగా పెంచారు. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల కూడా రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇన్ని ఇబ్బందులు అధిగమించి పంట పండిస్తూ ఉంటే మరి ధర కల్పించకపోతే ఆక్వా రైతులు ఏమైపోతారు? ఆక్వా రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. రైతుల యొక్క కష్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ఇప్పటికైనా సరే ధరని నిర్ణయించి కనీసం 100 కౌంట్కి 240-250 రూపాయలు ధర కల్పించి ఆక్వా రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. అలాగే చేపల రైతులు కూడా ఇటీవల కాలంలో నష్టపోతున్నారు. కిలో 130 రూపాయలు ధర కూడా లభించట్లేదు. ఉత్పత్తి ఖర్చులు, చేపల రైతులకు కూడా ఉత్పత్తి ఖర్చులు, మేత ఖర్చులు, ఇతర ఖర్చులు అన్నీ కూడా పెరిగిపోయినాయి. దానివల్ల కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం
ఆక్వా రైతుల సమస్యల మీద దృష్టి పెట్టి ఆక్వా రైతుల్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతున్నాం. వేల కోట్ల రూపాయల ఆదాయం పొందటమే కాదు ప్రభుత్వాలు పన్నుల రూపంలో ఇతరత్ర విదేశీ మార్గద్రవ్యం రూపంలో దానికి కారణమైనటువంటి రైతుల్ని కూడా పట్టించుకోవాలి, వారి సమస్యల్ని పరిష్కరించాలి అని సిపిఎం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర సంస్థ అయినటువంటి ఎంపెడా కూడా ఈ మధ్యకాలంలో ఏమాత్రం కూడా ఆక్వా రైతుల్ని పట్టించుకోవట్లేదు. వ్యాపారుల సంస్థగా మారిపోయింది తప్ప రైతుల సంస్థగా అది మిగలలేదు. అంచేత ఎంపెడా కూడా తన విధానాల్ని మార్చుకొని ఆక్వా రైతుల్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.